नमस्कारम इलाटी न्यूज को स्वागत कंप्यूटर कोर्स నేర్చుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని రాజన్న సిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పట్టుకొని అతని వద్ద నుండి 2 లక్షల రూపాయల నగదుతో పాటు సెల్ఫోన్లు ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రోజున సైబర్ నేరస్తుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన అనంతరం ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఈ నిందితుడు నకిలీ టోల్ ఫ్రీ నంబర్ను సృష్టించుకొని దాని ద్వారా ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. कंप्यूटर कोर्स सहाय तो नकीली कस्टमर केयर नंबर सृष्टि साइबर निंदितुडिनी राजन्न सिसिल्ल जिला पुलिस अरेस्ट अंतर्राष्ट्र साइबर नेरस्तुडि नुंडि 2 लक्षल रूपायलतो पाटु 3 मोबाइल फोन 6 सिम कार्ड बैंक पासबुक स्वाधीन चेसुकोनी मीडिया एट प्रवेश पेट्टारु. जिला एसपी अखिल महाजन वेल्लडिंचिन विवरण प्रकार కుందన్ కుమార్ అనే వ్యక్తి గత కొద్ది కాలంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ అనేక మంది అమాయకుల వద్ద నుండి డబ్బులు కాజేస్తున్నాడని ఈ విషయాన్ని ఫిర్యాదు ద్వారా తెలుసుకొని వెంటనే అతన్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనవసర కాల్స్కు మెయిల్స్కు స్పందించకుండా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా ఆయన సూచించారు. ఇంకొక విలేయం చేస్తారు అంటే వేరే అకౌంట్ నంబర్ వాడుకుంటారు. నా అకౌంట్కు పడుకుంటే ఇతర అకౌంట్ వాడుకొని అతనికి కొంచెం రెంట్ ఇస్తాం. అట్లా కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి 3 దొరికినాయి, 3 వేరే వేరే ఉన్నాయి. అది కూడా మనం విర్నపల్లి మండలంలో 9th మే కి ఒక విక్టిమ్, అతని పేరు అంజయ. అతను గూగుల్లో ఒక నంబర్ సెర్చ్ చేశారు. అతనికి బిర్లా సిమెంట్ కావాలి. అతను ఒక బిర్లా ఏవన్ సిమెంట్ కోసం ఒక గూగుల్లో ఒక నంబర్ సెర్చ్ చేశారు. నంబర్ సెర్చ్ చేసినప్పుడు ఒక అతనితో ఒక గూగుల్ ఇది కస్టమర్ కేర్ ఫ్రాడ్ జరిగింది. కస్టమర్ కేర్ ఫ్రాడ్ అంటే ఒక నంబర్ ఆన్లైన్గా దొంగలు పెడతారు. అదే ఇదే కేసులో కూడా ఒక దొంగలు బీహార్ నుండి అతను తానా నంబర్ పెట్టి ఒక యాడ్ ఇచ్చారు గూగుల్ యాడ్స్లో. సో బిర్లా సిమెంట్ సెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ అతను యాడ్ వచ్చింది. యాడ్లో అతను నంబర్ ఉంటే ఆ నంబర్ చూసి మన విక్టిమ్ విర్నపల్లి విక్టిమ్ అతను ఫోన్ చేశారు, నాకు 640 సిమెంట్ బ్యాగ్స్ కావాలి. ఆ 640 సిమెంట్ బ్యాగ్స్ కోసం అతను డబ్బులు అడిగారు. మార్కెట్ కంటే డిస్కౌంటెడ్ ప్రైస్కి ఓకే మీకు తక్కువ రేట్లో ఇస్తాము, సమ్ 2 లాక్ ఆల్మోస్ట్ 2 లాక్ రూపీస్ అతను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అది కాలేదు, సిమెంట్స్ అతనికి రాలేదు. సో 1 డే తర్వాత 10th మే మళ్ళీ అతనికి అడిగి నాకు సిమెంట్ రాలేదు, మళ్ళీ పంపేయండి అతను అంటే దొంగలు ఏంటి అంటే మీరు ఇంకా 400 బ్యాగ్స్ కొన్నిస్తే నేను మొత్తం 1000 బ్యాగ్స్ కలిసి పంపిస్తాను. ఇంకా ఇతను సమ్ 60 to 70 thousand మళ్ళీ పంపించారు. సో ఆల్మోస్ట్ 2 లాక్ 60-65 thousand అతనికి ఈ ఫ్రాడ్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ అడిగితే రాలేదు అంటే మళ్ళీ ఇంకా 1000 బ్యాగ్స్ కొనండి కలిసి పంపిస్తాను. ఇప్పుడు మనం విర్నపల్లి అతని బాధ్యతలకి అర్థమైంది అంటే ఫ్రాడ్ జరిగింది. ఆ విర్నపల్లి పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ చేసిన తర్వాత మనం అతనికి కేసు నమోదు చేశాము, 1930 చేశాము, అకౌంట్ బ్లాక్ చేశాము. మొత్తం టెక్నాలజీ వాడుకొని మొత్తం టెక్నాలజికల్ అడ్వాన్సెస్, సిడిఆర్, టవర్ డంప్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వాడుకొని మనం ఒక టీమ్ ఫామ్ చేసి, ఒక ఇన్స్పెక్టర్ సిఐ టీమ్ ఫామ్ చేసి బీహార్ పంపడం జరిగింది. మరి అది బీహార్లో నాలంద జిల్లాలో అది అక్యూజ్డ్ పేరు కుందన్, అతనికి తీసుకొచ్చాము. అతని దగ్గర మనకి 3 ఫోన్స్, 6 సిమ్ కార్డ్స్, 2 లక్షలు క్యాష్, 3 పాస్బుక్స్, ఒక ఏటీఎం కార్డ్ అనేది దొరికినాయి మనకి. దాని తర్వాత ఇది అతను ఫోన్ చెక్ చేస్తే అతని దగ్గర అన్నీ ఇట్లయి బిర్లా సిమెంట్, ఏసీసీ సిమెంట్ అట్లా ఫ్రాడ్స్ అతను చేసి ఉన్నాయి. అందుకే అట్లా ఆల్మోస్ట్ 10 to 12 లాక్స్ ఇంకా ఫ్రాడ్ చేయడం చేశారు అతను. అది కూడా మనం కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్కి డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాము. ఎట్లయినా ఫ్రాడ్ అంటే చాలా ఇతనంటే కుందన్ ఏంటి అంటే అతను ఊరులో వేరే వాళ్ళ నుండి వాళ్ళ ఫ్రెండ్స్ నుండి ఇది మొత్తం నేర్చుకున్నారు. ఇట్లయినా ఫ్రాడ్కి కస్టమర్ కేర్ ఫ్రాడ్ అంటాము. కస్టమర్ అంటే ఇప్పుడు గూగుల్లో మనం సెర్చ్ చేస్తాము, మనకి ఇప్పుడు సిమెంట్ కావాలి, గూగుల్లో సిమెంట్ సెర్చ్ చేస్తే టాప్లో ఇది యాడ్ వస్తుంది. ఆ కంపెనీ యాడ్ కాదు, ఇది ఫేక్ బల్క్ సిమెంట్ .com ఆ వెబ్సైట్ ఫేక్ వెబ్సైట్ ఉంటుంది. దానిలో ఏముండదు, ఇక్కడ కింద ఒక నంబర్ వస్తుంది. విక్టిమ్ ఈ నంబర్కి ఫోన్ చేసి అడుగుతారు, వాళ్ళ బీహార్ రాజస్థాన్లో ఉంటారు, దాన్ని బేస్ చేసి అతను ఈ మొత్తం ఫ్రాడ్ చేయడం అతను జరిగింది. సో ఇప్పుడు అందరు జనాలతో అదే అంటే మనవి దట్ మీరు సైబర్ ఒఫెన్స్ అంటే మనం జాగ్రత్త ఉంటే, మనం గ్రీడ్ ప్లస్ గ్రీడ్ ఉండదు ప్లస్ జాగ్రత్త ఉండాలి, మనకి సైబర్ ఫ్రాడ్ జరగదు. ఎట్లయినా ఫ్రాడ్స్కి ఆపాలి అంటే ఎంత చైతన్యం చేయాలి అంత చైతన్యం మనం చేయించాలి. సో అందరు ఇది మనం ఆల్రెడీ సాటర్డే జనాలకి చెప్తున్నాము. సో అది కమ్యూనిటీ అవేర్నెస్ చేస్తున్నాము. వేరే వేరే ఎంఓస్ ఉంటాయి. ఇప్పటి వరకు మనకి మొత్తం జిల్లాలో 30 సైబర్ ఒఫెన్సెస్ జరిగినాయి.
ఆ 30 ఆఫెన్సెస్లో కూడా కొన్ని కేసెస్లో మనం ముందు వచ్చాము, అది కూడా మనం పట్టుకొస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఈ కేసు డిటెక్ట్ చేశాం. సో అందరూ అదే జస్ట్ కొంచెం అలర్ట్ ఉండాలి. మనం ఈ సంవత్సరం 30 కేసెస్ నమోదు చేయడం జరిగింది. దానిలో కొన్ని మనం సాల్వ్ చేసాం, ఆల్మోస్ట్ 5 to 6 సాల్వ్ చేయడం జరిగింది. ఇంకా 25 వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా కొంచెం VPN టెక్నాలజీ అలాగా వాడుకొని కొంచెం అది డిఫికల్ట్ ఉంటుంది, అది కూడా మనం 100% ట్రాక్ చేస్తాం. కొంచెం టైం పడుకోవచ్చు, బట్ 100% ట్రాక్ చేస్తాం.